మరి ఆ పరిస్థితుల్లో మీరు వ్యవసాయంలోనే ఉండిపోకుండా చదువుకోవడం అన్నది ఎలా జరిగింది? అది అసలు చదువు అంటే అంటే ఒక రకంగా కళకు సంబంధించిన కుటుంబం మాది. మా బాబాయ్లు, మా నాన్నలు ముగ్గురు, మా నాన్న పెద్దాడు, మా రెండో బాబాయ్, మూడో బాబాయ్, మా పెదనాన్న, పెదనాన్న మా ఇంకొక తాత కొడుకు నాటకాలు ఆడేవాళ్ళు. నాటలు అయిపోయిన తర్వాత రైతులకు పని ఉండదు కదా, ఏదో ఒక నాటకం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. హరిశ్చంద్రో రాయబారమో చేసేవాళ్ళు. నేను పాడతా, మా నాన్న పాడతాడు, మా తమ్ముడు పాడతాడు, మా బాబాయ్ పాడతాడు. అట్లా అంటే ఒక కళకు సంబంధించిన అంశం ఏదో మా కుటుంబంలో ఉంది. ఏమండి, ఉన్నప్పుడు మా అమ్మ లేని తనం నుంచి, ఏకాకి ఒంటరితనం నుంచి, మా నాయన ముందు మా బాబాయిలు ఉండా కూడా ఒక ఒంటరితనం అనేది తల్లి లేని జీవితం నుంచి వచ్చిన ఒంటరితనం మామూలు కాదు. దాన్ని గెలవటం చాలా, నేను దానికి సంగీతకారుడు కావాల్సిన కవి ఎందుకు అయ్యానంటే దాన్ని జయించడానికి అక్షరం ఆధారమైంది. నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకుంటానికి సంగీతం కంటే ఆ రోజుల్లో ఆ బాల్యపు దశలో అక్షరం ముఖ్యమైంది. అందుకని సాహిత్యంలోకి వచ్చి ఏ వయసులో మీరు మొట్టమొదటిసారి పద్యం ద్వారా హైస్కూల్లో సందస్సు నేర్పిన తర్వాత జాస్తి శ్రీరాములు మాస్టర్ అని ఉండేవాడు గుమ్మడి, వీళ్ళందరికీ ఆయన గురువు, అద్భుతమైన టీచరు. తెలుగు మాస్టర్ని చూసి పిల్లలు అంతగా భయపడటం అనేది ఇంకెక్కడ జరగల. ఆయన వస్తుంటే అంత గాంధీ అయిన ఆయన ఆయన మాకు విజయ విలాసం చెప్పేవాడు. ఆయన సందస్సు నేర్పిన తర్వాత మొట్టమొదటి రాసిన పద్యాలు మా అమ్మ మీదే. తర్వాత కాలేజీకి వచ్చిన తర్వాత ఛందస్సు విపరీతంగా ప్రాక్టీస్ చేసి పద్యాలు రాసిన సందర్భంలో కాలేజీ మ్యాగజైన్లో ఒక 20 పద్యాలు వచ్చాయినాయి. ఉత్పలమాల, చంపకమాల, అన్నీ శేషాలు అన్నీ, అది కూడా మా అమ్మ మీద రాసిన పద్యాలే. అంటే ఆ నేపథ్యం నుంచి, అంటే ఈ రకంగా వెనకమాల ఉన్న నేపథ్యం, భౌగోళిక స్వరూపం, ఒక కవి అంతర్భాగంలోకి, అంతర్జీవితంలోకి ఎంటర్ అవుతాయి. అంటే కొంత వయసు వచ్చినాక అనలైజ్ చేసుకుంటే అర్థం అయింది అని తొలిదు అది. అట్లా పద్యం నుంచి వచనంలోకి ఎట్లా వచ్చారు? పద్యం నుంచి వచనంలో కంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు వచ్చిన కవిత్వం తెలియదమ్మా, కమ్యూనిజం తెలియదమ్మా, ఈ గొడవలేమి తెలియవు. ఎంఏ అయిపోయిన దాకా పద్యాలు రాసుకుంటాం. ఎంఏ ఇంగ్లీష్ చేశాం. దానికి ఒక కథ ఉంది. బిఏ పీవీసీ చదివేటప్పుడు డిస్కంటిన్యూ చేశా ఒక సంవత్సరం, ఎందుకంటే డాక్టర్ చదవాలని కోరిక. మెడిసిన్ వెళ్దాం అనుకుందే, సైన్స్ నాది, పీవీసీలో సైన్సెస్ బైపీసీ. మా అన్న హీస్ టు హెల్ప్ మీ అనమాట, మా పెదనాయన కొడుకు. సాహిత్యానికి కూడా పేద లైబ్రరీ ఉంది మా ఊళ్ళో. ఆ రోజుల్లో అంత లైబ్రరీ ఇంకెక్కడలేదు. ఆ రోజుల్లో అప్పటి వచ్చిన తెలుగు సాహిత్యం, నవలా సాహిత్యం, కథా సాహిత్యం మొత్తం ఆయన దగ్గర ఉండేది, అనువాద సాహిత్యం మొత్తం ఉండేది. అవన్నీ నేను శుభ్రంగా చదువుకున్న సమ్మర్లో చదువుకుంటూ ఉండేవాడిని. ఆయన ద్వారా పద్యాల్లోకి వచ్చాను. పీయూసీలో సైన్స్ చేశాను, మరణ అడిగి డిస్కంటిన్యూ చేస్తాను మెడిసిన్ చదవాలంటే డిస్కంటిన్యూ చేశాం. చేసిన తర్వాత ఈ పద్య పిచ్చి ఉంది కదా, నా రూమ్ పక్కనే సామూర్తి గారిని తర్వాత హెడ్మాస్టర్ చేసి రిటైర్ అయ్యాడు. ఆయన బిఏ లిటరేచరు, డబుల్ లిటరేచర్ ఉండేది మాకు తెలుగు ఇంగ్లీష్ రెండు. విఎస్ఆర్ కాలేజీలో ఒకప్పుడు పరోక్షంగా ఎన్ని మేలు జరుగుతాయో, హిస్టరీ, ఇంగ్లీషు, తెలుగు, అద్భుతమైన కాంబినేషన్. అంటే ఈ నేను తెలుగు లిటరేచరు చదువుకున్నది ఎంఏ వాళ్ళకి లేదు అంత సిలబస్ ఇక్కడ. చంద్రాలోకము, అపకవ్యము, బాలవ్యాకరణం, బాలవ్యాకరణ, పరువు వ్యాకరణ రెండు ఒక పేపరు, అంటే అంత అద్భుతమైన సిలబస్ ఉండేది. అట్లా తెలుగు ఆయన చదువుతా నన్ను అప్పకవీయములవి కాదు కానీ కావ్యాలంకార గారి పద్యాలు రాయించేవాడు నా చేత, రైటింగ్ బాగుందిరా అని. ఆయన డిస్కరేజ్ చేశాడు నన్ను, అరే ఏం చదువుతావు డాక్టర్, నువ్వు కవివి, బిఏ లిటరేచర్ చేయంటే అది హాఫ్ ఇయర్లీ లిటరేచర్, హాఫ్ ఇయర్లీ సంవత్సరం ఎగ్జామ్స్ దాకా ఆ ఊపులో ఉండండి, అక్కడి నుంచి మార్చేసి ఫీజు వైపున బిఏ లిటరేచర్ చేసి మంచి పని చేశారు. తెలుగు పాఠకులు వచ్చిన తర్వాత అసలు అది చరిత్ర మారిపోయింది. రోజు మా రూము నుంచి కాలేజీకి ఒక 5-6 మైళ్ళు ఉంటుంది, ముందు కూర్చునేవాడు సైకిల్ మీద, బసవపున్నయ్య అని దుక్కేవాడు. రూము నుంచి కాలేజీకి వచ్చే లోపల ఎన్ని పద్యాలు మననం చేసుకోగలను దారణ చేసి వచ్చి బోర్డు మీద రాసేవాళ్ళం. ఒక వస్తువు అనుకోవటం, పద్యాలు రాయటం,
సాయంత్రం ఎప్పుడు ఆయన మా గురువుగారు వచ్చి చూసి ఇక్కడ బాగుందయ్యా ఇక్కడ తప్పు ఉంది ఇక్కడ చెప్పేవాడు. కొండూరు వీరరాఘవాచార్యులు గారు మా గురువుగారు, అద్భుతమైన అద్భుతమైన పండితుడు. మాకు ప్రబంధాలు చెప్పింది ఆయనే, వశ్చరిత్ర, తర్వాత ఇంకోట వశ్చరిత్రను ఆముక్త మాల్యద ఆముక్తమాల్యద చెప్పాడు ఆయన, అద్భుతంగా చెప్పాడు పద్యాలు. అట్టా చదువుకొని వచ్చినాడిని ఎంఏ అయిపోయి బిఏ అయిపోయిన తర్వాత ఎంఏ తెలుగు చేయాలనే ఒక కోరిక. అదే ఆశ్చర్యపోతున్నాను, అందుకే మీరు ఎంఏ తెలుగే చేస్తున్నారు. ఎందుకంటే కవిత్వం అనేది బాగా ఎక్కింది, ఎక్కిన తర్వాత ఎంఏ తెలుగు చేయకపోతే అది ఇన్కంప్లీట్ ఏమో, ఉత్తరోత్తర కవిత్వానికి అవరోధం ఏమో, భాష ఉండదేమో, ఒక ఏదో నోషన్స్ ఉన్నాయి. అప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు లేరు కదా ఎంఏ తెలుగు చేద్దామని. హైదరాబాద్ వచ్చా, మా అన్నయ్యకిను నారాయణ రెడ్డి గారికి, డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారికి స్నేహం ఉంది. ఎట్లా స్నేహం అంటే దుర్గానంద్ అనే ఒక కవి రాసిన పుస్తకం, పద్య పుస్తకం మధులి కానీ మా అన్నయ్యకి అంకితం చేశాడు తెనాలిలో. అప్పటి నుంచి ఆయన పరిచయం. ఏం చేస్తావురా అంటే ఎంఏ తెలుగు చేస్తా అన్నారు. అక్షర యాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా, ఐడ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి నా మంచి స్నేహితురాలు సి మృణాలిని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం భూయాత్.